Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ 420 చంద్రబాబు ఆ తర్వాత సైకిల్ గుర్తు కోసం ఎటువంటి లుచ్చపనులు చేసాడు ఎటువంటి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఆ సైకిల్ గుర్తు తెచ్చుకున్నాడు మనందరం కూడా చూసాం ఈ రోజు రాజకీయంగా పతనం అయిపోయి రాజనీయంగా దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద పైచేయి సాధించలేక భార్యని కట్టుకున్నటువంటి భార్యని ఎక్కడో ఎవరో అన్నటువంటి నాలుగు మాటల్ని నెల రోజులకి అసెంబ్లీలో ఉన్నారని చెప్పి ఏడ్చి శోకాలు పెట్టి సిగ్గు లేకుండా ఆవిని అల్లరల్లర చేసి భార్యని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం మహిళల్ని అడ్డం పెట్టుకుంటాడు మామగారికి వెన్నుపోటు పోస్తాడు బామర్దుల్ని చౌటలో ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులు అని చెప్పి అతను డబ్బా మీడియా పెట్టి వాళ్ళందరినీ అల్లరి చేయించుతాడు ఎవరినైనా కూడా నిస్సిగ్గుగా రాజకీయం కోసం రాజకీయ పదవుల కోసం ప్రాకులాడేటువంటి నీచాతి నీచుడు 420 గాడి చంద్రబాబు నాయుడు ఇటువంటి 420 ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో కావచ్చు రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ప్రతి ఊరికి ప్రతి నియోజకవర్గానికి ఒక క్లబ్ పెట్టి జోదశాలను నిలిపి నడిపినటువంటి జోదశాలల్లో కూడా డబ్బులు తీసుకున్నటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు నాయుడు ఇటువంటి నీచుడు ఈరోజు చెప్తాడు నా కే కన్వెన్షన్ లో కొడాలి నాని సంబంధించినటువంటి కే కన్వెన్షన్ లో క్యాసినో పెట్టారు మహిళల్ని తీసుకొచ్చి డాన్సులు వేశారు వాళ్ళతో వ్యభిచారం చేయించాడని చెప్పి నా మీద 420 గాళ్ళతో ఆరోపణలు చేయించినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడిని నేను ఛాలెంజ్ చేస్తే నా కన్వెన్షన్ లో జరగలేదు నా 2 ఎకరాలన్నర ప్రాంగణంలో జరగలేదు జరిగిందని నువ్వు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని సస్తానని చెప్తే పెట్రోల్ క్యానులు పెట్టి దాన్ని ఒక కామెడీగా మార్చి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు నువ్వు సస్తావా అంటే ఈ రోజు కే కన్వెన్షన్ తీశారు కే కన్వెన్షన్ సమీపం అని చెప్పి తీశారు గుడివాడ 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 అని చెబుతున్నారు నేను హాస్పిటల్లో ఉన్నాను 6వ తారీఖు నుంచి నాకు కరోనా వచ్చి నాకు ఆరోగ్యం బాగోక అక్కడ నాకు వచ్చిన వెంబడి ఇన్ఫర్మేషన్ డిఎస్పీని పంపి ఆపమని చెప్పాను మహిళల్ని ఎంటర్టైన్మెంట్ చేయొద్దని చెప్పాను అని చెప్పి నేను చెప్తాంటే నేను మహిళలతో వ్యభిచారం చేయించానని చెప్పేటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు బతుకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అతను చంద్రగిరిలో ఎమ్మెల్యే అయినప్పుడు అతను నడిపినటువంటి జ్యోతశాలలో వైశ్యశాలని నేను నిరూపిస్తా ఈ రోజు చంద్రబాబు నాయుడు 420 గాడు ఈ రోజు విజయవాడలో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు కుక్క చెప్తున్నాడు వరలరామయ్య సిఐ గానో ఎస్ఐ గానో ఉండక గుడివాడలో నన్ను కొట్టాడంట నేను ఆయిల్ దొంగతనం చేశానంట వరలరామయ్య సిఐ గానో ఎస్ఐ గానో గుడివాడలో పనిచేసేటప్పుడు నేను 9th 10th క్లాస్ చదువుతున్నా 77 88 నేను 87 88 టెన్త్ క్లాస్ నేను 10th క్లాస్ చదువుతున్నా 9th 10th మాకు సిఐగా ఎస్ఐగా పనిచేసినప్పుడు అప్పుడు నన్ను స్కూల్లో చదివేటువంటి 14 పైనల్ కుర్రాన్ని వీడు బాల పిల్లల్ని వీడు వరలరామ ఎరకొట్టేశాడంట ఈ 420 గారు చదువుతాడు సెక్స్ మనీ కాల్ మనీ సెక్స్ రాకెట్ గాడు నాకు కళ్యాణ మండపం అవినీతి డబ్బులతో కట్టానని చదువుతున్నాను నాకు కే కన్వెన్షన్ 2010లో కట్టాను నేను తెలుగుదేశం పార్టీ అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నేను శాసనసభ్యుడిగా ఉండగా నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉండగా 2010లో నేను కే కన్వెన్షన్ కట్టాను కడితే నేను ఇప్పుడు మంత్రి అయినా కే కన్వెన్షన్ కట్టానంట వాళ్ళ దగ్గర ఉండగా కే కన్వెన్షన్ కడితే నిజాయితీపరుడు నీతివంతుడు డబ్బులు సంపాదించి కష్టపడి బిజినెస్ చేశాడు 91లో నేనేదో లక్షల అద్దె కట్టానని చెబుతున్నాడు అవును నువ్వు లక్షల అద్దె కట్టి ఉంటావు కాకపోతే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు 91లో హెరిటేజ్ గోల్డ్ లేదు ఆడి ప్లాట్ఫామ్ గాడే ఆడి 420 గాడే అవినీతి డబ్బుతో ముఖ్యమంత్రి అయినాక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కోటాను కోట్లు దండుకొని ఈ జ్యోతశాలలో వ్యభిచార గృహాలు నడుపుకున్నటువంటి
నీచాతి నీచమైన 420 గాడి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీకు త్వరలోనే బడిత పూజ ఉంది. నువ్వు హింసించినటువంటి మహిళలు ఇప్పుడే ఒక్కొక్కళ్ళ ముందుకు వస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీ చరిత్ర ఏంటో, నువ్వేంటో, 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీలకు అప్పులు ఇచ్చి నువ్వు ఎంతమంది మహిళలు వేధించావో, విజయవాడలో వాళ్ళందరూ కూడా ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ కూడా కంప్లైంట్లు కట్టించి నీ బతుకేంటో నువ్వేంటో నీకు బడిత పూజ తప్పదు. నువ్వు ఒక 420 దగ్గర పనిచేసేటువంటి 420 మీ అందరూ కలిసి నేను హాస్పిటల్లో ఉంటే మీ 420 ఛానల్స్ లో మీ 420 పార్టీలు అన్ని కలిపి కొడాల నాని కేసును పెట్టాడు, మహిళను తీసుకొచ్చాడు గోవా నుంచి, డ్యాన్స్ లేచాడు, వ్యభిచారం చేశాడు అని చెప్పేటువంటి మీ పార్టీ వ్యభిచార పార్టీ. మీ 420 ప్రచారం చేసేటువంటి వాళ్లే 420 గాళ్ళు తప్పించి నేను కాదు. నోరు అదుపులో పెట్టుకోండి. ఏదో బెదిరిస్తున్నావు, చంద్రబాబు గారిని తిడితే నేను వచ్చి తిడతానని గంట గంటకే పెట్టుకున్నా. నీ చంద్రబాబు గారి బతుకేంటో, వాడెంత వెదవో, వాడెంత సన్నాసో, వాడెంత 420 గాడో గంట గంటకే కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఈ రోజు నుంచి సిద్ధం, ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రండి, నా గురించి మాట్లాడండి. మీరు మాట్లాడినటువంటి గంటకే చంద్రబాబు గారు ఎంత నీచుడాడు, ఎంత 420 వెదవో నేను ప్రజల ముందు పెట్టి ఎన్టీ రామారావు చనిపోయినటువంటి ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి క్యాసెట్లు కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టి చంద్రబాబు నాయుడు గారి బతుకునే ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టకపోతే నా పేరు కొడాల నాని కాదు, దమ్ముంటే రండి. ఎంతమంది వస్తారు, నేను సిద్ధంగా ఉన్నా. నాకేమవసరం ఆయన టచ్ చేయాల్సిన అవసరం చంద్రబాబుని? చంద్రబాబు భిక్ష తోటే మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు పదవిచ్చుతో ఇవన్నీ మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు నా భిక్షతో పలానా వాడు రాజకీయాల్లోకి వచ్చాడంటే ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యి 10 మందికి భిక్ష పెట్టి రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. లేదు, కేసీఆర్ నా వల్లనే ఆయన ఒక పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి అనేక మంది అనామకులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఎంపీ సీట్లు ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టాడంటే అర్థం ఉండదు. చంద్రబాబు నాయుడు ఒక బిచ్చగాడు. తెలుగుదేశం పార్టీ ఎవడది? ఖర్జూర నాయుడు పెట్టాడా? చంద్రబాబు నాయుడు బాబుదా? తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఎన్టీఆర్ మీద పోటీ చేస్తాను సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇతనే ఒక బిచ్చగాడు, కాళ్లు పట్టుకుని అడుక్కు తినేవాళ్ళగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాడు. మేము తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి మా తండ్రులు గాంచి మేము సింపథైజర్లు. మా ప్రాంతంలో పుట్టినటువంటి ఎన్టీ రామారావు ఆయన పిల్లలతో కలిసి నేను ట్రావెల్ చేస్తాను. ఆడు నాకు భిక్ష పెట్టేదంటే ఆడే పెద్ద బిచ్చగాడు, ఆడే 420 గాడు, ఆడే చీటరు. ఆడు నాకు భిక్ష పెట్టేదేంటి? కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక బిచ్చగాడు, మోసగాడు, 420 గాడు. అటువంటి చంద్రబాబు గారు నాకు భిక్ష పెట్టే భిక్ష పెట్ట నాకే పెట్టలే భిక్ష చంద్రబాబు. అంటే కొట్టుకోమంటావా? మాటలు అంటే వాళ్ళు చర్చకు రమ్మంటున్నారు. వాళ్ళు ఎక్కడికి, ఎక్కడ రమ్మంటున్నారు? చంద్రబాబు గారిని రమ్మనండి, నేను రెడీగా ఉన్నానని చెబుతున్నా కదా. చంద్రబాబు ఏ ఎక్కడ చర్చ పెట్టినా కూడా నేను రావడానికి, ఆడు ఎంత నీచుడో తేల్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు మాట్లాడి చంద్రబాబుని పట్టండి, ఎక్కడికి పట్టుకొస్తారు? వాళ్ళ పని వాళ్ళ ఛానల్లే పట్టి పెట్టమానండి, దానికి కూడా వస్తా. గవర్నర్ని కాదు, రాష్ట్రపతిని కలమన్నాడు ఆ తర్వాత. ఆంధ్ర భారతదేశంలో వీళ్ళు పెట్టినటువంటి కేసులు, ఇప్పుడు క్యాషినో పెట్టారు, ప్యాకాడారు, కోడి పందేలు వేశారు, ఇవన్నీ కూడా ఏం కేసులు అందరికి తెలుసు. ఏం కేసులు పెడతారు అటు మీద? అటు మీద ఏం సెక్షన్లు పెడతారు? అవి అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలకు తెలుసు, లాయర్లకు తెలుసు, చట్టాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా కలవచ్చు. అంతర్జాతీయ సంస్థలకు కూడా వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. సిగ్గు సేరం లేదు, నాకే కన్వెన్షన్ అని చెప్పి చెప్పారా చెప్పలేదా? ఈ రోజు ఏమంటారు, గుడివాడు అని చెప్పి మాట మార్చారు. సిగ్గు ఉండాలి కదా? ఒక వ్యక్తి మీద, ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద, 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయాలంటే ముందు వెనక చూసుకుని ఏది నిజం ఏది నిజం, ముందు ఆరోపణ చేసే ముందు నిజ నిర్ధారణ చేసుకోవాలి. ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీ అంటే చేతికి తాళ్ళు ఉంగరాలు పెట్టినంత మాత్రం సంస్కృతి కాదు, ప్రవర్తన మారాలి.
సోమవీర్రాజు గారి దగ్గర మేము పాఠాలు నేర్చుకుని మా పార్టీకి మాకు డిపాజిట్ లేకుండా పనికి మాలినటువంటి పార్టీగా మిగిలిపోయేటువంటి ఉద్దేశం మాకు లేదు. కాబట్టి మాకేమి సోమవీర్రాజు గారు పాఠాలు నేర్పవసరా, తాళ్లు కట్టుకోవాలా లేకపోతే అవసరం కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకోవాలా, అవసరం కోసం మతాన్ని అడ్డం పెట్టుకోవాలి, ఇవన్నీ మాకేం నేర్పవసరా, వాళ్ళు మారితే చాలు. గుడివాడ సంక్రాంతి అట్టు ఉండదో ఈయన చూపించేది, గుడివాడ పుట్టినప్పటి నుంచి సంక్రాంతి పండుగ జరుగుతుంది, ఈ భూమి ఉన్నంత వరకు సంక్రాంతి పండుగ జరుగుతుంది, మధ్యలో సోమవీర్రాజు గారు నేను ఏం చూపించేది? ప్రజే కదా ప్రాబ్లం, నాకన్నా గొప్పడు ఎవడో నా దగ్గరే ప్రపంచం అంతా తెలుసుకోవాలంటేనే డిపాజిట్లు పోతాయి. ముందు ఆ పార్టీకి డిపాజిట్ లెటర్ రావాలి, ఏంటి ఆ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి ఆ పని చూడమని అంటే పండగలు ఎట్టా చేసుకోవాలి, వంటలు ఎట్టా చేసుకోవాలి, అంట్లు ఎట్టా తోముకోవాలి, బట్టలు ఎట్టా అవుతుకోవాలి, అన్ని ఇళ్లలో ఎవరెళ్ళో వాళ్ళు చూసుకుంటారు. ఏం చేసేది ఏంటి?